నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీసు అమరవీరుల కార్యక్రమంలో భాగంగా పట్టణ పురవేదిక వద్ద పోలీస్ బ్యాండ్ షో. మత్య స్థిమితం లేని మహిళను పొన్నూరులోని శాంతం కరుణాలయానికి తరలించిన ఐసిడిఎస్ అధికారులు. ఐఎంఏ అధ్యక్షునిగా డాక్టర్ కోటి నాగయ్య ఏకగ్రీవ ఎన్నిక. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసిన ఘనత పోలీసు శాఖదేనని డిఎస్పి శ్రవంతిరాయ్ అన్నారు. అక్టోబర్ 21 నుండి ఈ నెల చివరి వరకు పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం మార్కెట్ సెంటర్ వద్ద గల పురవేదిక నందు పోలీస్ బ్యాండ్ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రవంతిరాయ్ పాల్గొన్నారు. పోలీసు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ వారి యొక్క త్యాగాలను ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు డిఎస్పి శ్రవంతిరాయ్ తెలిపారు. కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇరవై ఒకటో తారీఖు అక్టోబర్ పోలీస్ కమమరేషన్ డే. దానికి సందర్భంగా ఈ వన్ వీక్ సెలబ్రేషన్ పోలీస్ కమమరేషన్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. అందులో భాగంగా గుంటూరు రూరల్ పోలీస్ వారి పోలీస్ బ్యాండ్ వచ్చి ఈ తెనాలి వేదికలోని ఈ స్టేజ్ మీద బ్యాండ్ షో కండక్ట్ చేశారు. దీని బ్యాండ్ మాస్టర్ గారు మస్తాన్ వలీ గారు ఇక్కడ ఈ బ్యాండ్ 25 ఇయర్స్ నుంచి ప్లే చేస్తున్నారు ఈ బ్యాండ్లో. అలాగే మన ఈ బ్యాండ్ నిన్న మరియు ఇవాళ రేపు ఎల్లుండి కూడాను మన గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని సబ్ డివిజన్స్ వెళ్ళి కూడా ఇలాగే బ్యాండ్ షో కండక్ట్ చేస్తారు. బ్యాండ్ షో యొక్క ముఖ్య ప్లేస్ ఏంటంటే మన పోలీస్ అమరవీరులకి నివాళులు అర్పిస్తూ అందరికీ కూడా కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇలా షో కండక్ట్ చేస్తూ ఉంటాము. విశాఖ ఉక్కు పరిరక్షణకు జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన చలో విశాఖ కార్యక్రమానికి జనసేన అభిమానులు తరలిరావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో చలో విశాఖకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వడ్రణం మార్కండేయులు బాబు మాట్లాడుతూ నీతి నిజాయితీలకు ప్రతిరూపాలైన పవన్ కళ్యాణ్, నాదెంట్ల మనోహర్ల ఆధ్వర్యంలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన చలో విశాఖను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బండారు రవికాంత్, షేక్ ఇస్మాయిల్, తోటకూర రమణారావు, జి కృష్ణమోహన్, పి రాంబాబు, చదలవాడ వేణు, దంతాల కిరణ్, దివ్వెల మధుబాబు, ఎంపీటీసీ అమ్మిశెట్టి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి బీజేపీ పార్టీతో మాకు పొత్తు ఉన్నా కూడా ప్రజల కోసమే పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అది ఎవరు ఎలాంటి పరిస్థితి చేసినా క్షమించేది కాదు. ఈ రాష్ట్రంలో ప్రైవేటు పరం చేసి రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాన్ని తరలించే పరిస్థితికి వ్యతిరేకమని చెప్పి ఆయన యొక్క వాదనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ తెలియజేయడం జరుగుతుంది. భవిష్యత్తుని జనసేనాని దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. రండి, మీరు 22 మంది ఎంపీలను తీసుకొని రండి, తెలుగుదేశం వాళ్ళు 3 ఎంపీలను తీసుకొని రండి, కూర్చుందాం పార్టీలకు అతీతంగా, రండి రేపు జరగబోయే జనసేనాని మీటింగ్కి, పట్టణంలో కార్యక్రమానికి మన స్థానిక నాయకులతో మాట్లాడి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసింది కోరుతూ జై జనసేన, జై హింద్. ఆ యొక్క ఉక్కు ఫ్యాక్టరీని తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రజల తరఫున పోరాటానికి సిద్ధపడి రేపు 31వ తేదీన విశాఖపట్నంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. పరిరక్షించుకోవడమే మన బాధ్యత, అదే మన నినాదం అని చెప్పి 31వ తారీఖున విశాఖపట్నంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గం నుండి వేలాదిగా పాల్గొని ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీని
తరలించే కార్యక్రమానికి వ్యతిరేకంగా నిలబడి మన యొక్క నినాదాన్ని వినిపించడం వేలాదిగా పాల్గొనవలసినదిగా మతి స్థిమితం లేని నిరాశ్రయ మహిళను మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు పొన్నూరులోని శాంతం కరుణాలయంకు తరలించారు వివరాల మేరకు పట్టణ పినపాడు శివాలయం వద్ద కొన్ని నెలలుగా మతి స్థిమితం లేని ఒక నిరాశ్రయ మహిళ నివసిస్తూ గుడి ప్రాంగణంలో మలమూత్ర విసర్జన చేస్తూ గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగిస్తూ ఉండడంతో ఆలయ పూజారి చావల శివకుమార్ ఐసిడిఎస్ వారికి ఫిర్యాదు చేయగా ఈ ఫిర్యాదు మేరకు సిడిపిఓ గీతాంజలి సూపర్వైజర్ విజయలక్ష్మి విచారణ జరిపి సఖ్య కేంద్రం వారి సహకారంతో పొన్నూరులో గోతాల రామస్వామిచే నిర్వహించబడుతున్న శాంతం కరుణాలయంకు సురక్షితంగా తరలించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిబెన రామయ్య డబ్ల్యూపీఎస్ ఉమ ఏఎన్ఎం సుశాంతి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు ఈ పినపాడు శివాలయం దగ్గర ఒక ఆమె 30 ఇయర్స్ ఉంటాయండి ఆమె 1 ఇయర్ క్రితం ఇక్కడికి వచ్చిందంట ఆమెకి ఎవరు లేరు ఇక్కడ గుళ్ళోపలంతా సెక్స్యువల్ హెరాస్మెంట్ జరుగుతుంది ఒకటి తర్వాత మలమూత్ర విసర్జనలు కూడా చేస్తున్నారు ఇక్కడంతా చండాలం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడున్న పూజారి గారు మా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేయగా మేము వచ్చి చూసాము అవి గుంటూరులోని వన్ స్టాప్ సెంటర్ సఖీ వన్ స్టాప్ సెంటర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ ద్వారా నిడుబ్రోల్లో ఉన్న గోతాల రామస్వామి వాళ్ళ హాస్పిటల్కి మేము పంపించడం జరిగిందండి ఇప్పుడు ఆ అమ్మాయి సేఫ్ గా ఉంటుందని తర్వాత అలాగే తన మెంటల్ కండిషన్ కూడా వాళ్ళు చూసుకొని ఒక షెల్టర్ ఇస్తారనే ఉద్దేశంతో మేము మా డిపార్ట్మెంట్ నుంచి పంపించడం జరిగిందండి ఆ అమ్మాయి ఏ రాష్ట్రం నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదండి అయితే గత సంవత్సర కాలం నుంచి ఇక్కడ ఉంటుంది తను కొంచెం మానసికంగా కొంచెం వైకల్యం అనేది ఉంది ఎవరు చెప్పేది ఏ వినేది కాదు దేవాలయంలో చేయకూడని పనులన్నీ కూడా తను మానసిక అంగవైకల్యం వల్ల మలమూత్ర విసర్జనాలు చేయటం ఇక్కడ వివస్త్రగా అంటే బట్టలు లేకుండా తిరగటం అలా చేస్తూ ఉండేది దాన్ని మేము ఒక సంవత్సర కాలం నుంచి అందరం భరాయిస్తూ వచ్చాం తన యొక్క వ్యవస్థని మా మేడం గారికి చెప్పగా వారందరూ కూడా చక్కగా మాకు తోడ్పడి ఆ యొక్క గోతాల రామస్వామి గారి యొక్క ఆశ్రమానికి పంపించడం జరిగింది ఆమెకి చాలా మంచి సేఫ్ జోన్లో ఉందని మేము భావిస్తున్నాం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం నిర్వహిస్తామని చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం తెలిపారు ఉదయం 11:30 కౌన్సిల్ హాల్లో జరిగే సమావేశంలో 21 అంశాలతో కూడిన అజెండాపై చర్చిస్తామని సయ్యద్ ఖాలిద్ నసీం తెలిపారు రేపు అనగా 30వ తేదీ శనివారం జరగబోయే సాధారణ సమావేశంలో 21 అంశాలతో కూడిన చర్చ ఉంటుంది ఈ చర్చలో ముఖ్యంగా మున్సిపల్ మార్కెట్లో కొన్ని మార్పులు చేర్పులు కొన్ని షట్టర్లు నిర్మించడం జరుగుతుంది ఈ సమావేశంలో కౌన్సిలర్లందరూ మరియు కోఆప్షన్ మెంబర్లు మిగతా అధికారులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ జే కోటినాగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కె అనిల్ కుమార్ ను ఎన్నుకున్నారు ఐఎంఏ హాల్లో ఈ ఎన్నికలు జరిగాయి ఎన్నికల అధికారులుగా డాక్టర్ వేమూరి శేషగిరిరావు డాక్టర్ కొమ్మినేని రమేష్ బాబు డాక్టర్ ఎంవి సత్యనారాయణ వ్యవహరించారు రాష్ట్ర పరిశీలకులుగా డాక్టర్ ఫణీంద్ర పర్యవేక్షణలు ఎన్నికలు నిర్వహించారు ఉపాధ్యక్షుడిగా డాక్టర్ వి అబ్బయ్య సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ పావని ప్రియాంక కోశాధికారిగా డాక్టర్ ఈవూరి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతన కార్యవర్గాన్ని పలువురు వైద్యులు అభినందించారు రెండు వేల 2021-2022 ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నికలు జరపడం జరిగింది ఈ ప్రక్రియలో ఈ నెల 7వ తారీఖున నేను డాక్టర్ కొమ్మినేని రమేష్ బాబు గారు డాక్టర్ ఎంవి సత్యనారాయణ గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది ఎగ్జిక్యూటివ్ బాడీ మేము 18/10 ఈ నెల సమావేశమై నామినేషన్స్ తీసుకొని స్క్రూటినీ జరపడం ఆ తదుపరి వైస్ ప్రెసిడెంట్గా వంకాయలపాటి అబ్బాయి గారు జాయింట్ సెక్రటరీగా ఉప్పలపు పావని గారు ట్రెజరర్గా ఈవూరి శ్రీకాంత్ గారు ఏకగ్రీవంగా ఎంపిక కాబడ్డారు అయితే ఈ రోజున ప్రెసిడెంట్గా డాక్టర్ సతీష్ గారు సారీ డాక్టర్ కృష్ణారావు గారు
తర్వాత డాక్టర్ కోటనాగయ్య గారి మధ్య జరిగిన పోటీలో డాక్టర్ జే కోటనాగయ్య గారు ఐఎంఏ ఏపీ తెనాలి బ్రాంచ్కి అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది. ఈ ఎలక్షన్లో గెలిచిన తర్వాత నాకు ఒక బాధ్యత ఇది. ప్రెసిడెంట్ అంటే ఇదేమి ఒక పదవి కాదు, మా వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఉన్నటువంటి ఒక రిప్రజెంటేటివ్గా ఎన్నుకోబడ్డాను. అయితే ఈ మధ్యకాలంలో పేషెంట్లకి డాక్టర్స్కి మధ్య రిలేషన్స్ కొంత ఇబ్బందికరంగా ఉండటం వల్ల కొంచెం సుహృద్భావ వాతావరణం చేయటం, డాక్టర్ల మీద రైట్స్ చదవటం ఇవన్నీ జరుగుతున్నాయి. నా మెయిన్ టార్గెట్ ఏంటంటే వీళ్ళ పేషెంట్స్కి డాక్టర్స్ మధ్య రిలేషన్ ఇంప్రూవ్ చేయటం, డాక్టర్స్ యొక్క డిగ్నిటీ పెంచడం, ఈ దాడుల్ని ప్రివెంట్ చేయటం. మాట్లాడేందుకు వచ్చిన తన బావమరిది అతని స్నేహితుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు పట్టణంలోని బాలాజీరావుపేటకు చెందిన జంపని శ్రీకాంత్ తన భార్య శోభారాణిని ఇటీవల వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనిపై మాట్లాడేందుకు శోభారాణి తమ్ముడు వేల్పుల జాన్ వెస్లీ, అతని స్నేహితుడు డేవిడ్ గురువారం సాయంత్రం తెనాలి వచ్చారు. శ్రీకాంత్ ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడుతుండగా ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి ఇద్దరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితులిద్దరూ తెనాలి జిల్లా వైద్యశాలలో చికిత్స పొంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు వెస్లీ, మా అక్క పేరు శేబాలని, మా బావ పేరు జంపన శ్రీకాంత్. అయితే మా అక్క నిన్న కాల్ చేసింది, ఉదయం కాల్ చేసింది మాకు, బావ కొడుతున్నాడు రండి ఫాస్ట్ కానీ. మేము వెళ్ళేసరికి బయట కూర్చొని ఉంది, ముఖం అంతా కన్ను మొత్తం వాచిపోయి ఉన్నాయి. ఏంటి అని మా బావని అడిగితే మా బావ ఏం చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంక నేను మా నాన్న కాల్ చేస్తే పెద్ద మనుషులను తీసుకొస్తున్నాను మాట్లాడుకుందామని చెప్పాడు. ఇంక అందుకని చెప్పి మేము పైకి వెళ్ళున్నాము, ఆయన లైట్లు ఫ్యాన్లు మొత్తం కింద మొత్తం ఆఫ్ చేశాడు. ఇదంతా మార్నింగ్ జరిగింది, లైట్లు ఫ్యాన్లు ఆపటం ఇప్పుడు నైట్ జరిగింది. అవన్నీ ఆఫ్ చేసి నా మీదకి వచ్చి దాడి చేశాడు కత్తితో, నన్ను చంపాలని చూశాడు. నా దాన్ని ఆపడానికి వచ్చిన డేవిడ్ అనే నా ఫ్రెండ్ని కూడా బాగా కత్తులతో పొడిచాడు. సిటీ న్యూస్లో చిన్న విరామం.